भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। हे कृष्णा गुणासु सिंधु दीन बंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तत्ता कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानु सुते देवी प्रणमामि हरिप्रिये वांचा अल्पः रूपस्य रूपा सिन्धुभ्या एव च अदितारा पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जया जया श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरा भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे गोविंदा 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 जय श्री नारायण। చాలా సంతోషం ఉంది ఎందుకంటే భగవంతుడి దర్శనము భాగవతుల యొక్క ఆశీర్వచనము ఈ వాతావరణము ఎంత బాగుంది అసలు ఈ కొబ్బరి చెట్టు చెట్లు స్వామి చెప్పారు అచ్చు స్వామి వారు 8 ఏళ్ళ క్రితం ఇది 8 ఇయర్స్ 8 ఏళ్ళు అయింది అసలు లాక్డౌన్లో కూడా అసలు ఏ ఆటంకం లేకుండా స్వామి చేయించుకుంటున్నాను. మీకు పడ్డ విషయం ఏంటంటే మనకి దేవుడు వెంకటేశ్వర స్వామి లేదా రాముడు కృష్ణుడు వీళ్ళు ఉన్నారు అని మనకి తెలుసు. ఒక అతను కామెంట్ పెట్టాడు పంజాబ్ నుంచో ఎక్కడి నుంచో పాకిస్తాన్ నుంచో ఆ కామెంట్ ఏంటంటే ఫేస్బుక్లో నేను ప్రసాదం ఇస్తే నువ్వు తినడానికి భయపడుతున్నావుగా అంటే దాని అర్థం ఏంటి మా దేవుడు ఉన్నాడని నీకు నమ్మకం కలిగింది పాయింట్ ఏదైందా. ఇప్పుడు నువ్వు భయపడుతున్నావంటే దాని అర్థం ఏంటి ఉన్నాడనే కదా ఉన్నాడని విశ్వసిస్తేనే కదా. మరి అతను ఎవడో విశ్వసిస్తున్నాడు వెంకటేశ్వర ఉన్నాడు రాముడు ప్రసాదం ఇచ్చాడు తిరుమలట్టు కొద్ది తెచ్చాను మీకు ఇస్తాను. నిన్న తిరుమల నుంచి జయబాలాజీ గారని తిరుమలలో ఉంటారు చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నారు అని అనుకోకుండా నిన్న అక్కడ వారి ఇంటికి వచ్చారు ఆ లడ్డూలు అక్కడ పచ్చి మంచి మఠంలో ఇచ్చి మళ్ళీ కొంచెం తెచ్చారు పడుకొని తీసుకున్నాం. వారు స్వామి సేవలోనే ఉంటారు ఆయన ఎక్కడ పుట్టారో ఆయనకి ఎంత వయసు ఏమీ తెలియదు ఇంకా ఏమన్నా నోరెత్తితే జయబాలాజీ అంటూ ఉంటారు జయబాలాజీ ఒక చిన్న పూరిపాకలో తిరుమలలో ఉంటారు చాలా మంచి గుర్తులు వారు. ఇక నేను చెప్పింది భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం ఎలా ఉండాలి అంటే ఒక చిన్న జోక్ లాంటి కథ చెప్తారు చాలా బాగుంటుంది గలగల నవ్వుకోవచ్చు. ఒక అతను ఏదో ఉపన్యాసం విన్నాడు విష్ణుమూర్తిని పూజ చేస్తే మంచిది పూజ చేశాడు పెద్ద పని అవ్వలేదు పార్టీ మార్చే మార్చేశాడు మళ్ళీ శివుడికి పూజ మొదలుపెట్టాడు పనులు ఏమి అవ్వట్లేదు పత్తి మార్చే మార్చేశాడు మళ్ళీ ఏదో అమ్మవారికి పూజారు మళ్ళీ శుభ్రాన్ని సార్ అయితే ఓ రోజు ఇతను అగరబత్తి ఈ ఈ పార్టీ మార్చేశాక ఈ విగ్రహాన్ని అక్కడి మీద పెట్టారు శివుడి విగ్రహం పైన ఉంది ఓకే ఈ ఈ అగరబత్తి ఇచ్చిన తర్వాత అక్కడ కూర్చున్నాడు ఇంకా పొగ పైకి వెళ్తాం ఇంకా పల్లెటూరు వాడు ఒక సమాయకుడు ఈ పొగ పైకి వెళ్తాం ఇతను ఆలోచించాడు ఇన్ని రోజులు పూజ చేశాను అసలు నాకు ఒక్క ఫలితం కూడా ఇవ్వలేదు నేను ఇక్కడ పూజ చేసుకుంటుంటే అగరబత్తి మీరు పెంచుతారా అని పాక మీదకి ఎక్కి శివుడికి మూతికి చెవుడికి మాస్క్ కట్టినట్టు గుడ్లగించాడు అక్కమనే
తక్కువ నాటక మీదే చూడు ప్రత్యక్షమైపోయి నాటక మీదే ఆశ్చర్యపోయాడు. స్వామి ఇన్ని పూజలు చేశాను అప్పుడు రాలేదు, ఇప్పుడు నేను మాస్క్ ఎత్తేసే అక్కడ వచ్చేసాను ఏంటి అన్నారు. నువ్వు అన్ని పూజలు చేసావు కానీ ఇప్పుడు నా మూర్తికి ఎందుకు చూడలేదు? నేను ఎందుకు పెట్టావు అసలు ముగ్గురికి? నేను ఈ వాసన పెంచద్దానేనా? అంటే నువ్వు నమ్మేవు, నువ్వు నమ్మేవు అది కూడా వచ్చి నేను ఉన్నాను అని నమ్మే. ఈ ఫెయిత్ ఉంది చూసారా, చాలా గొప్పదండి. ఇలాంటిది ఇంకోటి, ఇది కూడా సరదాగా ఉంటుంది కానీ నేర్చుకోవాల్సి ఉంది. ఒక ఆయన గురించి విష్ణుమూర్తి పక్కపక్క నవ్వుతున్నాడు. లక్ష్మీదేవి అడిగింది, ఏం స్వామి ఎందుకు నవ్వుతున్నారు? అలా చూడు అలా చూడాలి అంటే గోదావరి దగ్గర ఎప్పుడో వందల ఎలాగో జరిగింది. ఏం స్వామి అంటే అతను తను ఊరుకుంటున్నాడు ఒక ఆయన, ఒక పెద్ద ఆయన. ఏమైంది స్వామి అంటే స్వామివారు రింగులు చుట్టారు ఫ్లాష్ బ్యాక్. ఏమిటది? ఈ పెద్ద ఆయన ఉపన్యాసానికి వెళ్ళాడు. వెళ్తే ఉపన్యాసం చెప్పే ప్రవచనకర్త ఏమన్నారంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడు, మీరు కూడా చెప్పండి, పత్రం పుష్పం ఫలం ఇరవై నెంబర్ చెప్పాను, శ్లోకం చెప్పాను, ఇప్పుడు అర్థం చెప్తా. మీరు ప్రేమతో భక్తితో ఏదేమీ సమర్పించినచో నేను స్వీకరించును. అది పండు కానీ పుష్పం కానీ ఒక తులసి దళం కానీ లేదు ఇంత జలం కానీ, విత్ లవ్ అండ్ అఫెక్షన్ ఇఫ్ యూ ఆఫర్ టు మీ ఐ విల్ యాక్సెప్ట్. అయితే ఈ శ్లోకం అది అర్థం చెప్పి ఆయన ఆ ప్రవచనకర్త, మరి మన దగ్గర శక్తి ఉండకపోవచ్చు, మనం ఏమి ఏం పెట్టాలనుకున్నామో అది పెట్టలేకపోవచ్చు, డబ్బులు కావాలి కదా, కాబట్టి మీరు మనసులో కూడా మీరు అనుకున్న వాటిని చేసి స్వామిని నివేదన చేయొచ్చు అని చెప్పారు. వాట్ ఎన్ ఐడియా సార్జీ, ఆనందం. ఆయన ఇంకా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. చాలా పేదవాడు, చక్క స్నానం చేశాడు, గోదావరిలో ములిగేశాడు, ఉతికిన బట్టలు కట్టుకున్నాడు, కూర్చుని చక్కగా ఒక గిన్నె తెచ్చుకున్నాడు, నెయ్యి తెచ్చుకున్నాడు, జీడిపప్పులు తెచ్చుకున్నాడు, ఇసుమిసులు తెచ్చుకున్నాడు, కొబ్బరి ముక్కలు తెచ్చుకున్నాడు, బెల్లం తెచ్చుకున్నాడు, పచ్చకర్పూరం తెచ్చుకున్నాడు, చక్కగా చక్కెర పొంగల్ చేశాడు. చక్కెర పొంగల్ చేసి చక్కెర పొంగలు వేడివేడిగా తింటే అంత టేస్ట్ ఉండదు, చల్లారితే స్వామికి ఇష్టపడతాడు. అందుకని ఇదంతా రెడీ చేసి డైజెషన్ పెట్టే ముందు మరీ అంత వేడి ఎలా పెడతామని చెప్పేసి అది వేడి తగ్గిందో లేదో చూద్దామని వేడి పెట్టాడు. ఉప్పుడు కాలేదు. ఇప్పుడు ఇంతకీ విష్ణువు ఎందుకు నవ్వాడు? ఈ కాలినందు వాస్తవానికి ఎందుకు కాలింది? కాలం ఎందుకు కాలం? ఈయన ఎక్కడ చేసాడు చక్కెర చక్కెర పొంగలు చెప్పండి. మనసులో పైసలు లేవు కదా దేవుడు, పైసలు లేవు కదా, మనసులో చేస్తే వేలెందుకు కాలింది? ఆయన అంత నిమగ్నమయ్యాడు. ఇమ్మెన్స్ అంటాం ఇంగ్లీష్ లో, తాదాత్మ్యత, మునిగిపోయాడు. నిజంగా కళ్ళు మూసుకుని గిన్నె తెచ్చాడు. ఏ గిన్నె తెచ్చాడు? ఎత్తడి సిద్ధి కాదు, అల్యూమినియం కాదు, దాని కూడా కప్పు వచ్చాడు. కళ్ళన్నా కన్ననివ్వండి, ఫ్రీయే కదా, కళ్ళన్నా కాస్ట్లీగా కన్నయ్య నాన్న చెప్పి చెప్పాడు కదా కదా, కళ్ళ కూడా రిచ్గా ఉండద్దా? కాబట్టి ఆయన మనస్సులో బంగారు గిన్నె తెచ్చాడు. మీకు ఎరిగింది నాకు తెలుసు, టైం టు టైం ఉండాలా. సో బంగారు గిన్నె తెచ్చుకున్నాడు, మంచి జీడిపప్పు, మంచి రైసు, మంచి నెయ్యి అన్నీ చక్కగా ఆయన హోల్ హార్టెడ్గా చేశాడు. భగవంతుడు సంతోషపడ్డాడు ఆయన భావానికి వేడి కాలింది అనుకున్నాడు. అలా లేదు అసలు, నా భావం అంత గొప్పది, భావగ్రాహీ జనాలు అంతే. విష్ణుమూర్తి నవ్వుతూ ఉన్నాడు, అమ్మవారికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంతలో పుష్పకవాణం వెళ్ళింది, అని వైపుగా భావం భగవంతుడు ఏం కోరుకుంటాడు? భావం. అన్నమయ్య వెంకటేశ్వర స్వామి గురించి ఏం చెప్తాడు? తోమని పల్లాల వాడే దురిత దూరుడే వీడు, అలమేల్మంగ వెంకటనాథుడే అంటూ వేడుకొందామా వేడుకొందామా, వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. మనం ఇలా పాడుకుంటాం,
కానీ మా గవర్నమెంట్ వాడు కొందామా వాడు కొందామా ఏడు కొండల ఉండి తోని వాడు కొందామా వాడు మెత్తలకు వాడు కొందామా బస్తల జీతాలకు వాడు కొందామా ఈ పాట పాడుతుంది మా గవర్నమెంట్. ఓకే, సో ఇది ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడు చూస్తాడు. ఇంగ్లీష్ లో సెయింగ్ ఉంది, కింగ్ పనిష్ యూ ఇమీడియట్, బట్ గాడ్ నెవర్. రాజు అప్పుడప్పుడే శిక్ష వేస్తాడు, దేవుడు సమయం చూసి వేస్తాడు అంతే. టైం పట్టచ్చు ఖచ్చితంగా, ఎవరి దాడికి ఇచ్చేస్తాడు అందులో ఏ అనుమానం లేదు. డెస్టినేషన్ ఆల్రెడీ డిక్లేర్, అర్థమైందా? ఇప్పుడు చిన్నప్పుడు పాట వినేవాళ్ళం మనం, ఏంటది, కోటికి పడగెచ్చిన ధనవంతుడు కూటి కోసం తలపడే నిర్బాధుడు నీ గుడి ముంగిట సామాన్యుడు. నీ గుడి ముందు ఎవడు వాడు? ఆడెవడైనా, వాడెవడైనా అన్నమైన అడుగున్నారా? సినిమా చూశారు కదా, ఓం కేశవాయన మహాగుతుంది, ఓం నారాయణ మహాగుతుంది. పద్మావతి దేవి అడిగింది ఏమిటండి దర్శనం ఇప్పించమంటే, ఆయనతో బయటింగ్ చేస్తుందంటే అలవాట్లు ఎక్కడ పోతాయి, మనవడెవడో గట్టి అవునా నందకం కదా, అందుకని మరి అలవాట్లు ఉంటాయి. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా, మనం కూడా కత్తిలా లేకపోతే చుట్టి మేకులు గాలి వెళ్తారు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఒక ఎవిడెన్స్ లేని మతం వాళ్ళు, ఒక ఎడ్యుకేషన్ లేని మతం వాళ్ళు, ఒక ఎథిక్స్ లేని మతం వాళ్ళు, ఈ ఫర్ ఎడారి మతం వాళ్ళు, ఎర్నింగ్ కోసం పుట్టిన ఈ ఫర్ ఎర్నింగ్ మతం వాళ్ళు, వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి చెప్పండి? ఎడారి మతాల కాన్సెప్ట్ రెండే, లూట్ రూల్ రూయిన్, రూల్ అండ్ రూయిన్, అంతే కదా. ఏ దేశం అన్నా చూసుకో, మరి మన దేశం ఏ దేశాన్ని ఎక్కడ దోచుకోలేదు, ఎవడ సొమ్ము దాచుకోలేదు. చోర్ బజార్ అని లండన్లో ఉంది తెలుసా, చోర్ బజార్, లండన్ మ్యూజియం పేరు అదే. చెప్పండి ఎందుకు చోర్ బజార్ అన్నాను దాన్ని? అన్ని మహాత్ములు ఎత్తికెళ్ళినారు దొంగలు, అర్థమైందా? అయితే చాలా బాధాకర విషయం ఏంటంటే, మొన్న నల్గొండ నుంచి ఎక్కడి నుంచో కిట్టు అని ఒక గొర్రె ఫోన్ చేసి ఏమంటే, నేను వాళ్ళతో మాట్లాడుతూ మన దేశాన్ని దోచుకున్న బ్రిటిష్ దొంగలు అని, వాళ్ళు దొంగలు అని అన్నారు. అదేంటిరా, వాళ్ళకి ఏమైనా పుట్టినావా అని పేరు దొంగ అంటే దొంగలకి ఏమన్నా, వాళ్ళు వచ్చినాక బళ్ళు వచ్చింది, వాళ్ళు వచ్చినాక చదువు వచ్చింది, అదేదో చెప్పాడు. అదే నీలాంటి గొర్రెలు ఉండబట్టేలా వాళ్ళు అలా తయారు చేస్తున్నారు. మన దేశంలో బ్రిటిషోడు రాకముందు వారి దగ్గర 100లో స్కూల్స్ ఉంటే, మన దగ్గర లక్షల్లో మోర్ దెన్ 7 లాక్స్, 736,000 పైన గురుకులాలు ఉన్నాయి. ఎవిడెన్స్ ఉంది, ఆ గురుకులాలన్నీ నాశనం చేశారు ఒక్క జీవో. ఏంటి ఆ జీవో? గురుకులాలకు ఎవడు ఫండింగ్ ఇవ్వకూడదు, ఇస్తే వాడిని లోపలేస్తాం అంతే, చచ్చిపోయింది. గురుకులాలన్నీ చచ్చిపోయింది. కాబట్టి మనము మన దేవాలయాన్ని రక్షించుకోవాలి, మన దేవాలయాన్ని మనమే నిర్వహించుకోవాలి. ఎందుకంటే మన శక్కుల దరిద్రమే మన దేశానికి పెద్ద రోగం. కరోనా కంటే ప్రమాదం, క్రైస్తవం కంటే ఇస్లాం కంటే ప్రమాదం శక్కుల దయ్యం. ఎందుకు అంటే ఈ దేశంలో ఎక్కువ పెద్ద భూస్వామి ఉన్న మతం ఏది? ఎక్కువ భూములు ఉన్న మతం క్రైస్తవం. ఓకే, ఎక్కువ భూములు ఆక్రమించుకుంటారు లేదా లీజుకు తీసుకుని గలీజ్ చేస్తుంటారు, వాళ్ళకి ఎక్కువ భూములు ఉన్నాయి. నెంబర్ వన్. నెంబర్ టూ, ఎక్కువ ప్రార్థనా కట్టడాల మతం ఏది? డబ్బు ఎంత వచ్చినా లెక్క పత్రం లేని మతం ఏది? ఇస్తాం కదా, లెక్కలు ఏమి ఉండవు కదా, ఏమి ఆడిట్లు ఏమి ఉండవు కదండి, కాగులు ఏమి ఉండవు కదండి. దానికి మసీదు ఆదాయ శాఖ ఏం లేదు, దీనికి ఒక చర్చ ఆదాయ శాఖ ఏం లేదు. బోల్ డబ్బులు విదేశాల నుంచి వచ్చేటువంటి మతాలు ఆ రెండు భూములు ఆక్రమించుకున్నాయి. ఓకే, మరి ప్రభుత్వానికి ఎక్కువ ట్యాక్సులు కట్టే మతం ఏది? మన గుళ్ళు. వాళ్ళకి ఎప్పుడు మూడు వచ్చినా భూములు లాక్కునేది ఎక్కడి నుంచి? మన గుళ్ళల్లో నుంచి.
వాళ్ళకి ఎప్పుడు డబ్బులు కావాల్సిన లాక్ అనేది ఎక్కడి నుంచి మనకొండ నుంచి. మా దొంగోడు 1500 కేజీలు బంగారం ఎత్తిపోయాడట ఏపీలో, దేవుడు సొమ్ము. ఓకే, ఆ బ్రిటిష్ వాడు కూడా ముట్టుకొని బంగారాన్ని దొంగోడు ముట్టుకున్నాడు. ఓకే, డెస్టినేషన్ ఇది కన్ఫర్మ్డ్ పక్కన పెట్టాడు. నా పాయింట్ ఏమిటంటే, డబ్బులు పైనుంచి తెచ్చుకుని దేశాన్ని మతం మార్చి నాశనం చేసే మతాలు, భూములు ఆక్రమించుకుని దేశాన్ని ఆక్రమించుకుందాం అనుకునే మతాలు, వాళ్ళు చెడ్డోళ్ళు కాదు. ఎదురు డబ్బులిచ్చి భూములు దొబ్బబెట్టి మన మీద పెత్తనం చేసి దొక్కుతుంటే మనం చెడ్డోళ్ళ వాళ్ళం. దీని పేరు సెక్యులరిజం వాళ్ళ. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ని, మీ స్నేహితుల్ని, మీ బంధువుల్ని ఈ రోగం ఉందేమో చూడండి, కూర్చోబెట్టి చెప్పండి. ఓ పిల్లోడు ఎప్పుడు 7 ఏళ్ళ క్రితం ఇక్కడే సిటీలోనే ఉన్నప్పుడు, గురుజీ మా ఫ్రెండు సండే చర్చికి రమ్మంటున్నాడు గురుజీ అన్నాడు. వెళ్ళు అన్నా. అదేంటి గురుజీ, మీరు కూడా అలా చెప్తున్నారు అన్నాడు. ఒరే గురుందా నీకు, సండే కదా వాడు రమ్మన్నది, సండేకి ముందు రోజు ఏమొస్తుందిరా, శనివారం వస్తుంది కదా, శనివారం వెంకటేశ్వర గుడికి రమ్మను, వాడు రాడు కదా గురుజీ, మనం పోవు కదా గురుజీ. సింపుల్. మీ ఊరికి మా ఊరు ఎంతో, ఇంగ్లీష్లో చెప్పనా బాగా చెప్తా, ఐ కాల్ యూ అండి, ఇల్ యూ కాల్ మీ అండి, ఇఫ్ యూ సే ఆరా ఐ విల్ సే పోరా, నాట్ రారా. అర్థమైందా? కాబట్టి ఎడ్యుకేట్ చేయండి, ఎడ్యుకేట్ చేయండి. మీరు ఎడ్యుకేట్ అవ్వండి, ఎడ్యుకేట్ ఎల్ లైఫ్. అదవుతుందా? మన దగ్గర ఏ సరుకు లేకపోతే ఎవరికేం చెప్తాం మనం? నేను ఇప్పుడు చెప్తున్న విషయాలు చెప్పకుండా రేపు ఈ టైం దాకా మాట్లాడగలను. ఐ హావ్ ద సబ్జెక్ట్. ఎక్కడైనా తవ్వండి భూమి మీద, ఎన్నో చోట్ల విష్ణు విగ్రహాలు. నిన్న కూడా బంగ్లాదేశ్లో 1200 ఏళ్ల క్రితం విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. ఇంకా పాకిస్తాన్లో పెద్ద గుడే బయటపడింది 1000 ఏళ్ల క్రితం. అలా ప్రపంచంలో ఎక్కడైనా తవ్వండి ఓ గణపతి, ఓ విష్ణుమూర్తి, ఓ శివలింగం, ఇవి దొరుకుతాయి. మీదేదో గొప్ప మతం, చాలా పరిశుద్ధం అశుద్ధం అని చెప్తారే, మీకు సంబంధించి ఒక్క మేకు, ఒక చెక్క, ఒక రక్తం చుక్క చూపించు, చూపించు. ఒక పిచ్చి మతాన్ని తీసుకొచ్చి వాతావరణాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఎడ్యుకేట్. ఏమని ఎడ్యుకేట్ చేయాలి? అన్ని మతాలు సమానమా కాదు? రఘుపతి రాఘవ రాజారా రెండు లైన్ అది కదా, దరిద్రం అని అలా తయారవ్వకండి చవటల్లాగా. నిజమా? అన్ని మతాలు సమానమా కాదు? కాదు. ఎవడైనా సెక్యులర్ డాగ్, ఇఫ్ హీ స్పీక్స్, నేను చెప్తున్నా వాడు నేను పూజించే దేవుణ్ణి పూజించకపోయినా వాడు మంచి మనిషిగా బతకాలి. సర్వే జన నేను చెప్పాను కదా, ఒక హిందూ సాధువు నేను చెప్తున్నా, నేను పూజించే రాముణ్ణి, కృష్ణుని, వెంకటేశ్వరుని, అమ్మవారిని, శివుణ్ణి వాడు పూజించకపోయినా వాడు మంచి మనిషిగా బతకాలి. నేను చెప్తున్నా ఒక్కసారి పాస్టర్ నేను వల్లని చెప్పను మసీదులో చర్చలో చెప్పను, నేను గుళ్ళో కూర్చొని చెప్తున్నాను. మీరు నేను నమ్మే దేవుడిని నమ్మకపోయినా పర్వాలేదు, మీరు మంచి మనిషిలా బతకండి. ఇలాంటి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చారనుకో రెండు మతాలు తొమ్మంటాయి, రెండు తొమ్మంటాయి శాశ్వతంగా. ఎందుకని? వాళ్ళకు ఉన్న కాన్సెప్ట్ ఏంటి? ఓన్లీ మా మతమే ఉండాలి. కేవలం రెండు అక్షరం. ఇవాళ మార్నింగ్ కూడా భాష అనే ఒక ముస్లిం ఆయనతో మాట్లాడాడు. ఈజ్ అ గుడ్ పర్సన్. అతనికి ఒక అనుభూతి కలిగింది, అవన్నీ ఒక 40 మినిట్స్ దాకా నాతో చెప్పాడు. శివుడే కారణం అని నేను చెప్తున్నాడు. ఈజ్ గుడ్ పర్సన్, తత్వచింతన ఉన్నవాడు. అయితే అతనితో నేను చెప్పాను, చెప్పండి దేవుడిని ఎలా పిలవాలి, దేవుడు ఉన్నాడా, మీరు చెప్పండి ఉన్నాడా? ఉన్నాడు కదా, రైట్. ఎక్కడున్నాడు? మన ప్రకారం అయితే అంతగా విశ్వం విష్ణు పరిషత్ గారో భూత భవ్య భవత్ ప్రభు. మీకు చిన్న ఇలాంటి ఇందాక చెప్పానే అటువంటి తోడు చెప్తాను. మీరు ఎప్పుడు నా నెట్లో సాతులూరి అని కొట్టండి, వారి ప్రవర్తన నాకు చాలా ఇష్టం. వారిని మధుర వచస్వి అంటారు, చాలా తీయగా నవ్వుతూ చెప్తారు. వారు సరదాగా ఎప్పుడో చెప్పింది అంటే అందులో ఎంతో నేర్చుకోవాలి. ఒక పల్లెటూరు వాడు చదువురాని వాడు ఉపన్యాసం విన్నాడు, విష్ణు సహస్రనామంలో ఏదో నామాన్ని తీసుకుంటే మంచిది, ఒక నామం తీసుకున్నా చాలు అని చెప్పి విన్నాడు. వాళ్ళ ఇంటి ఎదురుగా చెట్టు ఉంది,
అమ్మ వినాలి. ఆ చెట్టు చుట్టూ ఇతను తిరుగుతూ మర ప్రభు మర ప్రభు మర ప్రభు మర ప్రభు అని తిరుగుతున్నాడు. ఎవడో పండితుడు చూశాడు, రై ఏమిటా మంత్రం? అది మొన్న ఉపన్యాసంలో విన్నానండి, మరప్రభు మరప్రభు ఏంటా వేధవ అమర ప్రభు అది కదా విష్ణుదాసనంలో చెప్పింది, ఇకపైన అలా చెప్పు సరేనా? అలాగే రండి అన్నాడు. అతను చెప్పుకుంటాడు, ఇతను ఇంటికి వెళ్ళి పడుకున్నాడు పండితుడు. నిద్రలో నరసింహం వచ్చి గుళ్ళ మీదకి వచ్చింది, గడపడ నాలుగు పీకి ఏరా ఏమి నీకు ఏం నేర్పు వచ్చింది చెప్పు అంటే కరెక్ట్ చేశాను చాలు. కరెక్టా? ఏంటి కరెక్ట్? వాడికి చదువు రాదు, పెద్ద పండితుడివి, వాడు విన్నది ఏదో చెప్పాడు. అమర ప్రభు అంటే అర్థం ఏంటి విష్ణు సహస్రనామం? అమరలు అంటే ఎవరు? మనం దేవతలు, దేవతల్ని అమరులు అంటారు కదా, అవునా? అమరావతి అంటే ఏంటి? దేవతల రాజధాని మాది కాదు బాబు, మేము అనాథలం, మాకు రాజధాని లేదు. మీ రాజధాని ఏంటంటే తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ చెప్తారు, తమిళనాడు వాళ్ళు చెన్నై చెప్తారు, కర్ణాటక వాళ్ళు బెంగళూరు చెప్తారు, ఇంకోళ్ళు ఏదో ఆలో చెప్తారు. మేము అనాథలం, మాకు ఏం లేదు. ఓకే, గాల్లో దేవం అది మేము చేసిన బాబు. ఓకే, సో ఈ అమరావతి అమర అమర ప్రభు అంటే ఏంటి? లక్ష్మీదేవికి లక్ష్మీ చదవండి ఒకసారి, లక్ష్మీ క్షీర సముద్రరాజనయ క్షీరంగదామేశ్వరీ ఇందులో ఏం చెప్తాం? సమస్త దేవ వనితాం అని చెప్తాం. దేవతల చేత, దేవ వనితల అందరి చేత సేవింపబడుతున్నటువంటి ఓ తల్లి అని దీన్నే అన్నమై చెప్తాడు. ఏమని? చూడరమ్మ సతులాల శోభాన బాడరమ్మ కూడున్నది పతి చూడి పుడుతనంచారి. మీరందరూ నాలుగు సార్లు నాతో కూడా చెప్పండి, శోభానే 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 శోభానే. ఒక చరణం పాడుతుంది, అమర వందితయట అమర వందితయట అట్టే మహిమ మే మరుదు అట్టే మహిమ మే మరుదు అమృతము చుట్టమట అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు ఆనందాలకే మరుదు కవితో శ్రీ వెంకటేశు కవితో శ్రీ వెంకటేశు వచ్చి పెళ్ళాడే తానే వచ్చి పెళ్ళాడే కవితో శ్రీ వెంకటేశు కవితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడే తానే వచ్చి పెళ్ళాడే కొమెర వయస్సు ఈ చూడి కుడుతనంచారి కొమెర వయస్సు ఈ ఒక్క చరణం మీద రేపు వచ్చిందాక మాట్లాడచ్చు, రేపు రాత్రి దాకా మాట్లాడచ్చు. దట్స్ అదర్ థింగ్. ఇక్కడ అన్నమయ్య ఏం చెప్తాడు? అమర వందితయట సమస్త దేవవనిత అని చెప్పాడు కదా, దాన్ని ఇలాగ అమరవందితయట అట్టే మహిమ మే మరుదు. అమ్మా నువ్వు అమరుల చేత పూజింపబడేదాడు కదా, నీ మహిమ ఎంత అని చెప్పలేము అని చెబుతూ అమృతము చుట్టమట మీరు పాడేస్తున్నారు కదా, మీరు మీరు కూడా అమృతం తాగుతున్నారు కాబట్టి. అన్నమ ఏమంటా అంటే నువ్వు ఎవరు చుట్టానివి? అమృతం చుట్టం. ఎందుకు చుట్టమైందని? అమృతం అమృతం ఎక్కడ పుట్టిందో అమ్మవారు అక్కడ పుట్టారు. అవునా? ఎంత గొప్ప కోడిక పోలిచారు అన్నమయ్య. కాబట్టి ఆనందాలకి మీ దగ్గర ఆనందానికి ఏం తక్కువ లేదు. అందువలన తమితో శ్రీ వెంకటేశు దాని వచ్చి పెళ్ళాడే నిన్ను తెంటయి తమితో తెంటయి వెంకటేశ వచ్చి నిన్ను పెళ్ళాడాడు. ఎందుకంటే మా అమ్మ కొమెర వయస్సు
ఈ చూడి కుడతన చారి మామ చలయంగి అందుకని అంటే అంటే వచ్చి పెళ్లి చేసుకున్నానని అన్నమయ్య అలా ఆయన అమ్మవారి పక్షపాతం మనంతా అన్నమయ్య వెంకటేశ్వర పక్షపాతం అనుకుంటాం అలా తీరా ఇంత మంచి అమ్మ మాకు ఉంది మనకి ఏం భయం లేదు అని చెప్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అమరా అమరలు అంటే చావు లేని వాళ్ళు మరణం లేని వాళ్ళు. ఇప్పుడు ఇతను ఏం చెప్పాలి ఆ విష్ణు సహస్రనామంలో అమర ప్రభువుని వస్తుంది మరప్రభు ఒకటి ఎక్కింది ఈ చుట్టూ తిరుగుతూ మరప్రభు మరప్రభు అని తిరిగేస్తున్నాడు. ఈ పండితుడు వచ్చి కరెక్ట్ చేశాడు నరసింహ వచ్చి నాలుగు పీకి ఏంటి ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే కరెక్ట్ చేసి ఏంటి కరెక్ట్ చేసింది అది అమరప్రభు అనాలోచిస్తామని అనుకుంటుంది. ఇప్పుడు వాడు మరప్రభు అన్నాడు ఏంటి నష్టం ఏంటి వాడి చోట ప్రాబ్లం అమరప్రభు అంటే దేవతలకు ప్రభువుని ఓకే మరప్రభు అంటే అర్థం ఏంటి మర అంటే చెట్టు ఏ దేవతలు ఒక్కడికే ప్రభువున చెట్టు కూడా ప్రభునే వాడు చెట్టు చుట్టూ తిరుగుతుందే చెప్తున్నాడు సరిపోయింది కదా. పాండిత్యం దేనికి చూపించాలి ఒక ఎడ్యుకేట్ చేయడానికి చూపించాలి. ఎప్పుడో లాంగ్ ఎగో మా శిక్షా గురువు గారు చెప్పారు సరదాగా మీరు వినే ఉంటారు గరికపాటి వారు వారు కూడా వాడారు ఇది ఎవరో పండితుడు పడవెక్కాడు పడవెక్కాక పైత్యం కాళిదాస్ కవిత్వం పొందాను ఆ పైత్యం పొందా టైంలో ఇతను ఎరా నీకు ఉపనిషత్తు వేదాలు తెలుసా అన్నారు మాకు ఏది తెలుసు అయితే నీ జీవితం 25 ఇయర్స్ అన్నారు నీకు తెలుసు ఇది చాలా సినిమాలు కూడా పెట్టారు మళ్ళీ ఎరా నీకు మరి ఉపనిషత్తులు తెలుసా అన్నారు మాకు ఏది తెలుసు సరే ఏదో పర్వం నడుపుకున్నాడు బిట్టి భాషలు వేస్ట్ అన్నారు మరి పురాణాలు తెలుసా అన్నారు మాకు ఏది తెలుసు 75% వేస్ట్ అన్నారు. ఆ తర్వాత నది బాగా పొంగొచ్చింది వీడు అడిగాడు సార్ ఈత వచ్చేసారు నాకు రాదు అంటే మీ లైఫ్ 100% కాబట్టి పాండిత్యం అనేది ఒకరిని ఎడ్యుకేట్ చేయడానికి ఒకరిని ఎన్లైట్ చేయడానికి ఒకరిని ఎంకరేజ్ చేయడానికి